సో ఈ యొక్క పందిరి ఒకటి వచ్చేసి నేనేంటంటే ఈవినింగ్స్ కూర్చోడానికి కొంచెం చూడడానికి బాగుండడానికి కొంచెం బాగా ఈవినింగ్ బ్రీజ్ బాగున్నప్పుడు సో కూర్చోడానికి బాగా ప్లేస్ ఉండాలి. సో ఈవినింగ్ 4 o'clock అయినా కానీ ఎండ్ ఉంటుంది సో ఆ టైంకి కూడా పర్లేదు అన్నట్టు ఇది ఇట్లా చేసుకున్నాను. సో ఈ ప్లేస్ కి అంటే ఓన్లీ హ్యాంగింగ్ పాట్స్ కాటన్ వెరైటీస్ ఆక్సిజన్ ప్లాంట్స్ సో అట్లాంటి ఎక్కువ కాన్సన్ట్రేట్ ఈ ఒక సెగ్మెంట్ వరకు ఇట్లా పెట్టుకున్నాను. మీరు రిలాక్స్ అవడానికి ఎట్లా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను అన్నారు. సో మైండ్ అంతా హెక్టిక్ గా ఇప్పుడు ఎంగేజ్ అయ్యే ఉంటుంది. సో మీకు మస్ట్ గా కొంత రిలాక్సేషన్ అయితే కావాలి. ఏదో ఇప్పుడు రిలాక్సేషన్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు మాకు రిలాక్సేషన్ అంటే చదివి 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 ఏదో వీక్లీ వన్స్ 15 డేస్ కోసం ఒక మూవీ ఒక బిర్యానీ తినేస్తాం. అది మాకు రిలాక్సేషన్ అన్నారు. బట్ మీకేంటంటే ఇక్కడ నుండి ప్రిపేర్ అవుతున్నారు కనుక మై బి మీరు ఒక గోల్ క్రియేట్ చేస్తున్నారు. అంటే దీనివల్ల ఇప్పుడు ఇన్ని చెట్లు పెట్టారు కనుక మీ ఇంట్లో బయట కంటే కొంత డిగ్రీ ఒక 2-3 డిగ్రీస్ తక్కువ ఉంటుంది. ఈవినింగ్ ఒకసారి బయటకు వచ్చామంటే చల్లగా ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్నప్పుడు మీకే అర్థం అవుతుంది చల్లగా వస్తుంది. సో ఈవినింగ్ ఇంకా బ్రీజ్ ఎక్కువ ఉంటది. సో ఆ టైంకి ఏంటంటే అసలు ప్రశాంతంగానే ఉంటది అసలు పీస్ఫుల్ అసలు అందరు కోరుకున్నారు కాబట్టి ఇక్కడ పార్క్ లెక్క తిరగాల్సిన అవసరం లేదు. మనం కొంచెం ప్లేస్ ఉన్న వరకు మనం ఇట్లా నీట్ గా తయారు చేసుకోవచ్చు మనకున్నంత ప్లేస్ల వరకు.